సేవ ఎలా ప్రారంభమైంది, కెమరూన్ అనేటువంటి దేశంలో సేవ ఎలా ప్రారంభమైంది, అక్కడ సేవకుని జీవితంలో యేసయ్య చేసినటువంటి కార్యాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కీర్తన 96:3. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆఫ్రికా అనేటువంటి ఖండంలో కెమరూన్ అనేటువంటి ఒక దేశం ఉన్నది. ఆ కెమరూన్ అనేటువంటి దేశంలో ప్రస్తుతం మనం సేవ ప్రారంభించున్నాం. దాదాపుగా 5 సంవత్సరాల క్రిందట సేవ ప్రారంభించాం. 10 సంఘాలు ఉన్నాయి. అక్కడ అనేక చర్చలలో మనకు పరిచర్య ఉన్నది. అయితే ఆ సేవకుడు ఏ విధంగా అతని జీవితంలో యేసు ప్రభులు వారు రక్షణను గ్రహించారు, ఏ విధంగా చర్చల నుండి విడిపించారు అనేటువంటి సత్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. 2003 సంవత్సరంలో ఆఫ్రికాలో మొట్టమొదటిగా టాంజానియా అనేటువంటి దేశంలో జాన్జిబార్ అనేటువంటి ఒక ద్వీపంలో 2 నెలల బైబుల్ స్కూల్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. జాన్జిబార్ అనేటువంటి ఒక ద్వీపంలో అక్కడ 2 నెలలు ఉచితంగా భోజనము వసతులు ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి విశ్వాసులను తీసుకొని వచ్చి వారికి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ బైబిల్ ట్రైనింగ్కి దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి ఆ దేశంలో నివసిస్తూ ఉన్నారు. ఆ దేశంలో ఈ బైబిల్ స్కూల్కి వచ్చారు. అప్పుడే రక్షణ పొందుకుని ఆ వ్యక్తి ఆ బైబిల్ స్కూల్కి వచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి ప్రతి వారానికి ఒకరోజు మా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకుని కోర్టుకు వెళుతూ ఉన్నాడు. అప్పుడు అడిగాము, ఏమిటి సంగతి, ఏంటి, ఎందుకు కోర్టుకు వెళుతున్నావు అని అంటే, అతను కేసులు ఉన్నాయి, ఆ కేసుల గురించి నేను కోర్టుకు వెళుతున్నాను అని చెప్పాడు. సరే, 2 నెలలు మాతో కలిసి ఉన్నాడు, ప్రతి వారం కోర్టుకి వెళ్ళాడు. అయిపోయింది 2 నెలలు, చదువు పూర్తి అయిపోయిన తర్వాత 2003లో మేము అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదించి మేము రావడం జరిగింది. తర్వాత 7 సంవత్సరాల వరకు ఈ దానియేలు అనేటువంటి వ్యక్తి ఫోన్ చేయడం కానీ తర్వాత మాట్లాడటం కానీ కలవటం కానీ కలవలేదు. 7 సంవత్సరాల తర్వాత దాదాపు 2010 సంవత్సరంలో నాకు ఫోన్ చేశాడు. ఆఫ్రికా నుండి ఫోన్ చేసి, పాస్టర్ ప్రతివారం నేను ఆఫ్రికాలో 2003 సంవత్సరంలో మీరు నడిపినటువంటి బైబిల్ స్కూల్లో నేను ట్రైనింగ్ అయ్యాను అని చెప్పాడు. అప్పుడు నాకు గుర్తు రాలేదు. చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఫోటో పంపించమంటే ఈమెయిల్ ద్వారా ఫోటో పంపించాడు. ఆ ఫోటో చూసినప్పుడు గుర్తు పట్టడం జరిగింది ఆ వ్యక్తిని. చర్చల ఫోటో ఒకటి చూపించండి, చర్చల్లో ఆ వ్యక్తి. ఆ వ్యక్తి, సరే, అప్పుడు అడిగాను, ఎక్కడున్నావు, చాలా సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాల వరకు నువ్వు కనిపించలేదు, ఎక్కడున్నావు, మేము ప్రతి సంవత్సరం మేము ఆఫ్రికా వస్తున్నాం, ప్రతి దేశంలో బైబిల్ స్కూల్ నడిపిస్తూ ఉన్నామని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, 2003 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్, 2 నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అతనికి జైలు శిక్ష పడింది. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది టాంజానియా అనేటువంటి దేశంలో, జాన్జిబార్ అనేటువంటి ద్వీపంలో తనకి 7 సంవత్సరాలు జైలు శిక్ష. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడినప్పుడు ఆ 7 సంవత్సరాలు కూడా జైల్లో ఉన్నాను అని చెప్పాడు. సరే, 7 సంవత్సరాలు ఏం చేశావు జైల్లో అని అడిగాను. 7 సంవత్సరాలు కూడా జైల్లో సంఘాన్ని నడిపాను, చర్చిని నడిపాను. ఆ 7 సంవత్సరాలు జైల్లో అనేక వందల మందికి, 500 మందికి పైగా బాప్తిజం ఇచ్చాను అని సెలవిచ్చాడు. మరి 7 సంవత్సరాలు జైల్లో నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు, నీకు శిక్ష ఎందుకు పడింది 7 సంవత్సరాల శిక్ష అని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, చెరసాల ఉంటుంది, చెరసాల లోపల ఒక వ్యక్తి పొడవుగా ఉంటాడు, చెరసాల, ఇది ఏమో పోలీసు అధికారులు, ఇది ఈ వ్యక్తి అన్నమాట, ఈ వ్యక్తి ఇది చెరసాల, చెరసాల లోపల, ఇది కెమరూన్ అనేటువంటి దేశం, ఇది కెమరూన్ దేశంలో మనం సువార్త ప్రకటించటం. సరే, ఈ వ్యక్తి 7 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు టాంజానియా అనేటువంటి దేశంలో. 7 సంవత్సరాలు నీకు శిక్ష ఎందుకు పడింది అని అడిగాను. అడిగితే
అతను ఇంటర్నేషనల్ మాఫియా స్మగ్లర్, బంగారం తర్వాత డ్రగ్స్ అవన్నీ కూడా ఇతర దేశాలకు సప్లై చేస్తూ ఉండేవాడు. 10 దేశాలలో చెరసాలలో ఉన్నాడు. ఈ దేశంలో కూడా చెరసాలలో ఉన్నాడు. వేరే వేరే దేశాల్లో కొన్ని లక్షలు అధికారులకు ఇచ్చేసి బయటకు వస్తూ ఉండేవాడు. అలాంటి స్మగ్లర్ అన్నమాట. అయితే ప్రభు కృప చూపారు. ఏసయ్య కృప చూపి ఒకరోజు తన్ను ద్వారా తన పట్టుకోవటానికి అటు పోలీసులు మళ్ళీ ఇటువైపు స్మగ్లర్స్ అనేక మంది మధ్యలో గొడవ జరిగినప్పుడు, ఆ తుపాకులతో వాళ్ళు పేల్చినప్పుడు ఈయన కారణంగా 10 మంది చచ్చిపోయారు. కానీ ఈయన మాత్రం బ్రతికాడు. 10 మంది చచ్చిపోయారు ఈయన కారణంగా ఆ కాల్పుల్లో, పోలీసులకి దొంగలకి మధ్యలో జరిగినటువంటి కాల్పుల్లో. తరువాత ఆ సమయంలో యేసు ప్రభు తన్ను తాకటం వల్ల, యేసు ప్రభు గురించి తెలుసుకోవటం ద్వారా తను మరణం నుంచి దేవుడు తప్పించినందుకు తనలో మార్పు కలిగింది. యేసయ్య తనకు ఇచ్చారు, రక్షణ అనుగ్రహించారు, రక్షణ పొందుకున్నాడు. 2003లో 2 నెలల బైబిల్ ట్రైనింగ్కి వచ్చాడు. బైబిల్ ట్రైనింగ్ పొందుకున్నాక 7 సంవత్సరాలు, రక్షణ పొందినాక 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. రక్షణ పొందినప్పుడు అనేక దేశాల్లో, థాయిలాండ్లో జైల్లో ఉన్నాడు, ఆఫ్రికాలో అనేక చెరసాల్లో జైల్లో ఉన్నాడు. జైలుకు వెళుతున్నాడు, బయటకు వస్తున్నాడు డబ్బులు ఇచ్చేసి. బయట ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, కానీ జైల్లోకి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ యేసయ్య కృప చూపాడు. సంఘాన్ని నడిపించాడు, కాపరిగా పనిచేశాడు, 500 మందికి పైగా బాప్తిజాలు ఇచ్చాడు. ఈ విధంగా ఆ చెరసాల నుండి శిక్ష పూర్తయిన తర్వాత 7 సంవత్సరాలు అప్పుడు బయటకు వచ్చాడు. టాంజానియా నుంచి, ఆ దేశం నుంచి అతన్ని బహిష్కరించారు. అతను కెమరూన్ దేశానికి చెందినవాడు. ఈ కెమరూన్ వాళ్ళ దేశం. ఆ దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. నేను మా దేశం వెళ్ళిపోయాను, రక్షణ పొందుకున్నాను, ఇప్పుడు సంఘ కాపరిగా పనిచేస్తున్నాను అని చెప్పారు. మార్పు ఎలా ఎవరు తీసుకొస్తారు? మనుషుల యొక్క హత్యలు అతను చేయలేదు, అతని వలన 10 మంది చచ్చిపోయారు. అతనికి జైలు శిక్ష పడింది. అతనికి అనేక రకాలైనటువంటి హలోకంలో ఉన్నటువంటి దొంగ వ్యాపారాలు చేసేటువంటి వారితోటి సంబంధాలు ఉన్నప్పుడు యేసయ్య కృప చూపాడు. వాటన్నిటి నుంచి విడిపించాడు. స్మగ్లింగ్ నుంచి, చెరసాల నుండి, ఈ లోకము నుండి, ఈ యొక్క దొంగల నుంచి, అందరి నుంచి యేసయ్య విడిపించాడు. యేసయ్య కృప చూపి అతనికి రక్షణ అనుగ్రహించాడు. సరే, కెమరూన్ అనేటువంటి దేశం వెళ్ళిన తర్వాత ఆ దేశానికి నేను వెళ్ళి, నీకు యేసయ్య నీకు కృప చూపాడు, రక్షణ ఇచ్చాడు కాబట్టి ప్రతి చెరసాలకు వెళ్ళి చెరసాలలో సువార్తన ప్రకటించు అని ప్రార్థన చేసి, ఇద్దరం కలిసి వేరువేరు చెరసాలకు వెళ్ళి చెరసాలలో ఉన్న ఖైదీలకు వాక్యం చెప్పటం, అక్కడ భోజనాలు పెట్టడం, ఈ విధంగా దర్శనాన్ని యేసయ్య అనుగ్రహించాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించటం, విశ్వాసులను శిష్యులుగా తయారు చేయటం, ఈ విధంగా మారు మనస్సు యేసయ్య తనకు అనుగ్రహించాడు. తన జీవితాన్ని మార్చివేశాడు. తన జీవితంలో ఉన్నతమైనటువంటి రక్షణను తను పొందుకోవటానికి అవకాశం కలిగింది. ఇలా మార్పును తీసుకురాగలిగిన శక్తిమంతుడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు చేసినటువంటి కృప ద్వారా ఆయన ఇచ్చినటువంటి రక్షణను ప్రకటిస్తూ ఉన్నాడు దానియేల్ పటేల్ అనేటువంటి ఈ వ్యక్తి. ఆ దేశంలో ఆ విధంగా సువార్తను ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ దేశంలో దాదాపుగా 2000 మందికి భోజనం పెట్టే అవకాశం, అనేక చర్చలు వెళ్ళే అవకాశం, బైబిల్ పాఠశాల నడిపే అవకాశం, అక్కడ 10 సంఘాలకు పైగా యేసయ్య అనుగ్రహించాడు. 2003 సంవత్సరంలో ఆ వ్యక్తిని ప్రభు యేసయ్య తాకారు, తన జీవితాన్ని మార్చివేశారు. ఈరోజు కూడా తనతో మనతో ఉండి, మనతో కలిసి వాళ్ళ దేశ అభివృద్ధి కొరకు, సంఘాల అభివృద్ధి కొరకు పరిశుద్ధాత్ముడు తన ఒక సాధనంగా నిలబెట్టి ఉన్నారు. ఎవరినైనా ప్రభు ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు. దొంగల్ని, దోపిడీదారుల్ని, స్మగ్లర్ల్ని అందరినీ కూడా మార్చివేయగల శక్తిమంతుడు. పాపులను వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు. ప్రార్థన చేద్దాం. ఆ వ్యక్తి కొరకు పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. తన మనస్సును, తన జీవితాన్ని నువ్వు మార్చినందుకు నీకు వందనాలు. సహోదరుడు దానియేల్ పటేలాని నువ్వు మార్చావు. 2003 సంవత్సరంలో నీవు మారు మనసు అనుగ్రహించావు. యేసు ప్రభు ఆ చెరసాల నుండి నువ్వు విడిపించావు. దొంగల నుండి, స్మగ్లర్స్ నుంచి విడిపించావు. ఆ ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు పనుల నుండి విడిపించావు. రక్షణ అనుగ్రహించావు యేసయ్య, నీ కృప ద్వారా నీకు వందనాలు. 7 సంవత్సరాలు చెరసాలలో క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి
చెరసాలలో సేవ చేయటానికి, అనేక వందల మందికి బాప్తిజం ఇవ్వటానికి సహాయం దయచేసావు, నీకు వందనాలు. ఈరోజు కెమరూన్ దేశంలో ఇచ్చిన సంఘాలను బట్టి, చెరసాలలో ఇచ్చిన సేవను బట్టి నీకు వందనాలు. మనసులను జీవితాలను మార్చగల శక్తిమంతుడవు యేసు ప్రభువ. మారని జీవితాలను మార్చే శక్తిమంతుడవు, మార్పు తీసుకొని వచ్చే శక్తిమంతుడవు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు యేసు ప్రభువ. నీ కృప మా పైన, కుటుంబాల పైన, సంఘాల పైన, ఆఫ్రికాలో, కెమరూన్ దేశంలో నీ కుమారుడు దానియేలు పైన ఉంచినందుకు నీకు వందనాలు. తన భార్య పిల్లల్ని, కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం. అక్కడ ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి యొక్క చెరసాల సేవను, బైబిల్ పాఠశాలను నీ చేతుల్లో పెట్టి యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తూ, నిత్యము ప్రార్థించే, క్రీస్తుకు సాక్షిగా నివసించే ధన్యత అవకాశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. యేసు శక్తిగల నామములో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.